టిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ హైటెక్స్ వేదికగా ప్లేనరీ నిర్వహించేందుకు టిఆర్ఎస్ అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. ఇవాళ హైటెక్స్ వేదికగా ప్లేనరీని ఘనంగా నిర్వహించేందుకు గాను గులాబీ దళం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉత్సవాలకు 6000 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ప్రతినిధుల నమోదు కోసం 35 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి సెషన్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ప్లేనరీకి హాజరయ్యే ప్రతినిధులకు ఇప్పటికే ప్రత్యేక పాసులు జారీ చేశారు. సభావేదిక చుట్టూ 8 పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ హైటెక్స్ వేదికగా ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు గులాబీ దళం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలకు 6000 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ప్రతినిధుల నమోదు కోసం 35 కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి సెషన్ జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా రెండో సెషన్ ఉండబోతోంది. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు ఇప్పటికే ప్రత్యేక పాసులు జారీ చేయడం జరిగింది. సభావేదిక చుట్టూ 8 పార్కింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో అందిస్తారు. రాఘవేంద్ర, థ్యాంక్ యూ నల్ని. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం ఇవాళ జరగబోతుంది. ఉదయం 11 తర్వాత కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. దాదాపు 6000 మంది పైగా ప్రతినిధులకు టీఆర్ఎస్ పార్టీ ఆహ్వానం పంపింది. జిల్లాల వారీగా హైటెక్స్ ప్రాంగణం చేరుకున్న తర్వాత వారందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేశారు. వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నేరుగా వారు సభా ప్రాంగణానికి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా 25 దేశాలకు సంబంధించిన ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్కి సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ ప్లీనరీకి హాజరు కాబోతున్నారు. మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించి 20 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ ప్లీనరీ టీఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. అయితే ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలు, అదేవిధంగా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారన్న అంశానికి సంబంధించి కూడా రాజకీయ వర్గాలు చర్చ జరుగుతుంది. ప్లీనరీ వేదికగా ఈ గతంలోనే జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించాలన్న ఆలోచన కూడా సీఎం కేసీఆర్ చేశారు. ప్రస్తుతం ప్లీనరీ వేళ ఈ అంశానికి సంబంధించి రాజకీయ తీర్మానం, పార్టీ చేసే రాజకీయ తీర్మానాలు, ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా ఏమైనా ప్రస్తావన ఉంటుందా లేదన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో మొదలైంది. మొత్తం మీద మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిర్వహించాలనుకుంది. స్టేజ్ పైన సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉంటారు. వివిధ జిల్లాలకు సంబంధించిన 6000 మంది ప్రతినిధులు పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవుతుంది, ప్లీనరీ ప్రారంభమవుతుంది. కేసీఆర్ సభ ప్రాంగణానికి చేరుకున్న తర్వాత ముందుగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ప్రధానంగా ఇప్పటికే టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నికకి సంబంధించి 18 సీట్ల నామినేషన్ దాఖలై కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 18 సీట్ల నామినేషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ మరోసారి ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరెడ్డి ప్రకటిస్తారు. ఆ తర్వాత సభా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మొత్తం 7 తీర్మానాలు టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్లీనరీలో చర్చించి ఆమోదించబోతున్నారు. ప్రధానంగా కేసీఆర్ ప్రసంగం ఎలా ఉండబోతుంది, ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తారన్న అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. నల్ని రైట్ రాఘవేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.